పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలో నల్లజర్ల ప్రకాశరావు పాలెం గ్రామంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు పాల్గొని మాట్లాడారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. తెలుసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఆ భాగంలో మీ గ్రామానికి సుమారుగా 59 ఇళ్ల పట్టాలని శాంక్షన్ చేయడం, అదేవిధంగా ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్స్ 199 ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గ్రామంలో సుమారుగా 250 పట్టాల వరకు ఇవ్వటం జరుగుతుందని మేము అందరూ తెలియజేస్తున్నాం. కానీ 59 పట్టాలు ఇచ్చే పట్టాల్లో చాలామందికి ఇల్లు రాని వారు ఉండొచ్చు. ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఎవరు చేస్తున్నాం, ఎవరు రానున్నాం అంటే ఉన్నారా? అంటే జగన్మోహన్ గారు నిజంగా వచ్చి చెయ్యి ఎత్తమంటే మీరందరూ ఎత్తన అవసరం లేదు. అప్పటికే మనం ఇళ్ల స్థలాల్ని ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ గారు పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తారని మాట ఇవ్వడం జరిగింది. మీకు నిజంగా ఒక ఇంట్లో 2 కొడుకులు ఉండి వాళ్ళకి 1 కొడుక్కి కంపల్సరీ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. తండ్రిది 1 కొడుక్కి ఇవ్వడం, 2 కొడుక్కి జగన్మోహన్ గారు ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. దానికి తోడుగా ఆ స్థలంలో ఇల్లు లేకపోతే తండ్రి స్థలంలో కూడా